పరిపాలన బాగుండదండి సూపర్గా ఉండాలి మా ఆటో వాళ్ళంటే చాలా ఇబ్బంది పెట్టేదంతా లేదు ఆయన చెప్పిన మాట ఆటోలు కొంచెం ఫ్రీగా వాళ్ళంటే ఫ్రీగానే వాళ్తున్నారు ఈ కరోనాలో కూడా జనాలను కాపాడంట మమ్మల్ని కాపాడినట్టే ఆయన వాలంటీర్ మన ఇంట్లో పనకమంటే కూడా నెల కరువు డబ్బు అయితే నెల అయితే వచ్చి ఇంటికన్నా వచ్చేస్తా ఉంది ముసలిని ఇబ్బంది ఏం లేదు సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి అవి బాగుండు అధికారులు వచ్చి బాగా మంచి చట్టం అన్నీ చెప్తా ఉన్నారు ఇచ్చారు ఆయన చెప్పినట్టు ఇచ్చారు మా ఆటోలు కేసులు రాసేది చాలా తగ్గిపోయింది ఇబ్బంది ఏం లేదు ఇంత ట్రాఫిక్లో కూడా కేసులు రాయడం లేదు ఏదో పొండి పొండి తరిమేస్తారా కానీ కేసులు రాయడం అది లేదు ఇప్పుడు ఏదో నిమ్మతిగా తింటా ఉన్నాం హ్యాపీగా కాకపోతే మా ఆటో వాళ్ళు ఓటు కూడా ఈసారి జగనానికి వేస్తారు జగన్ అన్న వైపు నాకు నచ్చింది ఎందుకంటే చెప్పినట్టే చేసినాడు చాలా నిరుద్యోగులు ఉన్నారు చదివి వాళ్ళకి వాలంటీర్లు అది ఇవి ఏదో జాబులు ఇచ్చారు ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉండదు ఇప్పటి వరకు ఆయన వచ్చేటాల నుంచి రైతులు సరే మేము కూడా ఆటో తోలుకున్న కూడా రైతులు కానీ పైరు పక్షులన్నీ జమ్మని ఉండదు వాతావరణం కూడా క్లైమేట్ బాగుండదు పైరులో జమ్మని ఉండదు ఏ ఇబ్బంది లేదు పరిపాలన బాగుండదు కంపల్సరీ గెలిచే అవకాశం ఉంది ఆయన ఏమంటే బాగానే పరిపాలన అయితే బాగానే ఉంది పాలించడానికి అవకాశాలు బట్టి చూస్తే ఈ కరోనా టైము ఈ కోవిడ్ వల్ల వరదల వల్ల అతనికి ఇబ్బందిగా ఉంది దాంట్లో ప్రాంతం వచ్చి కరువు ప్రాంతంగా ఉంది ఏం చేయడానికి అవకాశం లేదు ఏదో పాలన అయితే అవకాశం వస్తే బాగానే ఉంది వాలంటీర్ల వాళ్ళ వ్యవస్థ వాళ్ళు బాగా చేస్తున్నారు వాలంటీర్ల ప్రకారము వాళ్ళకి ఏదైతే పని అప్పగిచ్చినారో ప్రభుత్వము ఆ పని చేసుకుంటే వాలంటీర్లు అందరూ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు బాగా ఇంటికాడికి వచ్చి సహకరించి వాళ్ళతో వాళ్ళు వెళ్తున్నారు బాగానే పరపాలన అయితే బాగున్నారు సంక్షేమ పథకాలు ఆయన ఏ విధంగా మాట్లాడాడు ఆ విధంగా అమలు పరుస్తూనే ఉన్నాడు అది కష్టమో సుఖమో ఆయన ఏం చేస్తున్నాడో మనకు తెలియదు జగన్ గారు ఆయన అమలు పరిచిన ఐటమ్ అయితే చేస్తున్నాడు మా అభిప్రాయం ప్రకారం వైసీపీనే గెలవచ్చు వాలంటీర్ ఓకే అందుతున్నాయి మాకు లైసెన్స్ లేదు ఇంకా నాకు రాలేదు బాగుంది బాగున్నది జగన్ 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 జగనే మళ్ళీ జగన్ టీడీపీ నో అంతగా ఐడియా లేదు జగన్ వస్తే ఇప్పుడు అన్ని బాగా జరుగుతున్నాయి గత ఎన్నికల్లో వైసీపీకి 2.5 లక్షల మెజార్టీ వచ్చింది పెరగచ్చు జగన్ గారు వచ్చినాక కొంచెం బాగున్నది చంద్రబాబు నాయుడు అంటే బట్ పర్వాలేదు కొంచెం అప్పుడు జగన్ వచ్చినాక పర్వాలేదు ఈయన వచ్చినాక కొంచెం అన్ని అభివృద్ధి ఆటోలకు కానీ మామూలుగా స్కూల్ అమ్మ ఒడి పథకం కానీ మామూలుగా సంఘాలకు కానీ బీమా పథకాలు కానీ బాగా అందుతున్నాయి ఇప్పుడు ఏం చెప్పాలన్నా ఇసుక లేదు వర్కర్స్కి పని లేదు లాక్డౌన్ నుంచి అట్టే నడుస్తూ ఉంది ఇసుక లేకపోయినా సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి మాకైతే ఇంకా ఏమీ రాలేదునా వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది వాలంటీర్ అయితే పర్లేదునా ఎవరెవరు వాలంటీర్ ఏమో మా వాలంటీర్ అయితే ప్రతి వారానికి 2-3 చుట్లు వచ్చి ఇంటికి వచ్చి చెక్ చేసి పోతాడు కరుణాకర్ రెడ్డి గారు కదా ఇక్కడ వస్తున్నారు ఉపఎన్నికలు జరుగుతున్నాయి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు టీడీపీయా వైసీపీ అభిప్రాయం అయితే టీడీపీ వైసీపీ అంటే ఇప్పుడు మన జగన్ గారు వచ్చిన నుండి లాక్డౌన్ నుంచి కూడా పనులు లేవు మాకు కరెక్ట్గా వర్కర్స్కి లేబర్స్కి జగన్ గారి పరిపాలన ఎలా చెప్పమంటారు సార్ యాక్చువల్గా మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాము ఇసుకే దొరకడం లేదు మొత్తం ఇబ్బంది ఏదో ఆన్లైన్ అని చేశారు కానీ ఇసుక రావడం లేదు 10 రోజులు 15 రోజులు ఇసుక రావడం లేదు ఏదో పోతుంది సో యాక్చువల్గా నేను అదర్ స్టేట్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు అంత డీప్గా తెలియదు ఇక్కడ ఎలా జరుగుతుంది ఏమో అని ఇంటర్నల్గా సో ఇప్పుడు రీసెంట్గా కన్స్ట్రక్షన్ ఉన్నాం కాబట్టి సో నేను ఇది ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నానండి అంత ప్రాపర్ రెస్పాన్స్ లేదు ఏదో జరుగుతుంది సరే వైసీపీ రూలింగ్లో ఉంది కాబట్టి వైసీపీకి తెలిస్తేనే మేలు ఏదైనా ఏదైనా డెవలప్మెంట్కి పనికి వస్తుంది అనుకుంటున్నాను
టీడీపీలో ఇప్పుడు గెలిచినా కానీ అపోజిషన్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయలేరు కదా, వాళ్ళకి ఫండ్స్ రావడం కానీ అలాగే ఏం చేయలేరు కదా, అందుకని వైసీపీ గెలిస్తేనే బెటర్ అనుకుంటున్నా. అంటే ఎన్నికలు జగన్ గారికి కానీ టీడీపీకి కానీ ఒక సవాల్గా మారింది. జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటిసారి ఎన్నికలు ఇది. ఓడిపోతే పరిస్థితి ఏంటి? ఓడిపోతే పరిస్థితి అంటే ఏముందని ఆటోమేటిక్గా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇది బై ఎలక్షన్స్ ఓడిపోవడం అంటే చిన్న విషయం కాదు కదా, సో ఆటోమేటిక్గా నెక్స్ట్ దాంట్లో ఇంపాక్ట్ ఉంటుంది. అంటే టీడీపీ కూడా ఇది ఒక సవాల్. ఇక్కడ పోయిందంటే మళ్ళీ ఇంకా భవిష్యత్తు ఉండదు. అవును అవును. టీడీపీ భవిష్యత్తు ఏమంటారు? టీడీపీ భవిష్యత్తు అంటే కంప్లీట్గా డిపెండ్స్ ఆన్ దేర్ వాళ్ళ ఇంటర్నల్ ఎలా వాళ్ళు కంబ్యాక్ అవుతారనే దాని మీద డిపెండ్ అనమాట. సో కంప్లీట్గా ఇది వచ్చి దీని వీళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ బై ఎలక్షన్స్ గెలిస్తే వాళ్ళకి ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్కి కంబ్యాక్ అనమాట. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు అయితే దిగిపోవడానికి రెడీగా ఉన్నారు, నారా లోకేష్ గారు ముందుకు నడిపిస్తారా పార్టీ? నారా లోకేష్ గారు ఎంతవరకు సమర్థంగా నడిపిస్తారు అనేది ఒక డౌటే అనమాట. స్టిల్ హీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్, తను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ అదే ఈ బై ఎలక్షన్స్ కానీ ఇంటర్నల్గా క్యాడర్ కానీ డెవలప్మెంట్లో కానీ, సో లోకేష్ ప్రూవ్ చేసుకున్నాడంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఆ పార్టీని లీడ్ చేయడంలో ఉంటుందన్నమాట తన రోజు. ఎన్నికల్లో వైసీపీకి 2.5 లక్షల మెజారిటీ వచ్చింది, ఈసారి తగ్గచ్చు అనుకుంటున్నారు? పరిగెత్తు తగ్గచ్చు అనుకుంటాను, ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకంటే అమరావతి ఇష్యూ వచ్చింది, సో చాలా ఇష్యూస్ వస్తున్నాయి కదా మనకు తెలియకుండానే. ఇప్పుడు ట్యాక్స్ పెరగడం కానీ, కొత్త ట్యాక్స్లు పెంచడం కానీ అలా ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఖచ్చితంగా అంత మెజారిటీ రాకపోవచ్చు. అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పి 3 రాజధానులు నిర్మిస్తున్నారు, దానిపై మీ అభిప్రాయం? అది కరెక్టేనా? ఇది ఫస్ట్ నుంచి జరుగుంటే బాగుండేది. ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం ఒక పాయింట్ రైజ్ చేసి అమరావతిని డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు దాన్ని అక్కడ కంప్లీట్గా డెవలప్మెంట్ కిల్ చేసి దాన్ని మళ్ళీ 3 ప్లేసెస్లో మళ్ళీ డెవలప్మెంట్ చేయాలనేది వచ్చి ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ కరెక్ట్ ఆప్షన్ అనుకుంటాను. ఎందుకంటే మనకి అది అట్లే కంటిన్యూ చేస్తుంటే బాగుండేది. జనరల్గా ఉంటుంది, ఒకవేళ మేబీ అమరావతి అని చెప్పి అందరూ ల్యాండ్స్ కొనడం వల్ల చేస్తూ ఉండొచ్చు, ఫ్యాక్ట్ ఉంటుంది, నేను కాదనడం లేదు. బట్ ఓవరాల్ పిక్చర్లో వచ్చి మనకి ఒక ప్లేస్లో 5 ఇయర్స్ డెవలప్మెంట్ జరిగినప్పుడు 5 ఇయర్స్ అక్కడే కంటిన్యూ చేస్తుంటే బాగుండేది. సో ఒకేసారి 3 ప్లేసెస్ అని పెట్టి ఒకేసారి పుష్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదేమో నా అభిప్రాయం. ఉండొచ్చు ఫండ్స్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అది ఉండొచ్చు. బట్ ఏదైనా క్యాపిటల్ అనేది వెంటనే అవ్వదు కదా, ఇట్ టేక్ 20 ఇయర్స్, మినిమం 20 ఇయర్స్ అవుతుంది. సో వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఉండొచ్చు. అభివృద్ధి ఎలా ఉందన్న జగన్ గారి పరిపాలన ఈ 18 మంత్స్లో ఆయన చేసింది ఏంటి? మోస్ట్లీ స్కీమ్స్ ఎక్కువ పెట్టారు. బట్ ఓవరాల్గా ఇప్పుడు నేను చెప్పి ఐటీ సెక్టార్ డెవలప్మెంట్ కానీ అలాంటి సెక్టర్స్, నేను యాక్చువల్గా ఐటీ సెక్టార్ అనమాట. సో ఐటీ సెక్టార్ డెవలప్మెంట్ అయితే నాకేం పెద్దగా అనిపించలేదు, అదైతే నేను చెప్పగలుగుతాను. అదే మీరు హైదరాబాద్ కానీ తెలంగాణ చూసారంటే ర్యాపిడ్ గ్రోత్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చి ర్యాపిడ్ గ్రోత్ లేకపోయినా కానీ అట్లీస్ట్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అయినా ఉండాలి. సో అది కూడా లేదనుకుంటున్నాను నేను. సో ఆ పర్టికులర్ సెక్టర్ అయితే నేను కమెంట్ చేయగలుగుతాను, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. నేను దాని ఎవరి రోలింగ్ నచ్చింది చంద్రబాబు గారు జగన్ పరిపాలన? చంద్రబాబు గారి పరిపాలన అంటే అదే చెప్తున్నాం కదా, ఎక్స్పోనెన్షియల్ కూడా స్లో గ్రోత్ ఉన్నా కానీ గ్రోత్ కనిపించింది. ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు కూడా 18 మంత్స్ అయింది కదా, ఇప్పుడు 18 మంత్స్లో మనం కూడా పెద్ద పిక్చర్లో డెవలప్మెంట్ అయిపోవాలంటే అవ్వదు, టైం పడుతుంది. ఎవరిది ఇంకా ఒక ఈ 10 ఇయర్స్ జరిగిందంటే తెలుస్తుంది అనమాట. మనం కూడా ఇప్పుడు ఏదో వచ్చారు 18 మంత్స్లో అయిపోవాలంటే అవ్వదు కదా, మనం టైం ఇవ్వాలి. అది కూడా కరెక్టే. జగన్ జగన్ సార్ బాగా పరిపాలన బాగా చేశాడు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగానే ఉన్నాయి సార్. సంక్షేమ పథకాలు ఏమైనా అందుతున్నాయి? అన్ని అందుతుంది సార్. ఎవరి పరిపాలన వచ్చింది? జగన్ గారి పరిపాలన? చంద్రబాబు గారి పరిపాలన? జగన్ పరిపాలన వచ్చింది సార్. రేపు తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎంపీ స్థానానికి ఎవరు గెలిస్తే బాగుంటుంది? జగన్ అన్న గెలిస్తే బాగుంటుంది. జగన్ అన్న గెలిస్తే బాగుంటుంది. టీడీపీకి అవకాశం లేదా? లేదు లేదు. ఎందుకని? ఇబ్బంది వాళ్ళు కొన్ని వ్యతిరేకంగా ఉంటాయి. అంటే గత ఎన్నికల్లో వైసీపీకి 2.5 లక్షల మెజారిటీ వచ్చింది, సరే తగ్గచ్చా పెరగచ్చు? పెరగచ్చు. అన్ని పథకాలు ఆయన అమలు చేస్తున్నారు కాబట్టి. అంటే వ్యతిరేకత ఉందని చాలామంది విమర్శిస్తున్నారు, ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు, ఇప్పటికీ 7 సార్లు వాయిదా వేశారు, దానిపైన ఇస్తారు ఖచ్చితంగా ఇచ్చారు, చెప్పిన నెరవేరుస్తారు జగన్ బాబు గారు. రేపు 25 తారీఖు నుంచి ఇస్తా అన్నారు ఇళ్ల పట్టాలు, అది తిరుపతి నుంచి. ఓట్ల కోసం ఏమన్నా ఇస్తున్నారా? లేదు లేదు, పేదవాళ్ళ గురించి ఇస్తున్నారు, ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టిస్తారు. ఓకే. తమిళనాడులో బాగానే ఉంది, బాగా చేస్తూ ఉన్నాడు, అన్నీ క్లియర్గా ఉంది. సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ సూపర్గా ఉంది, ఇంకా ఆయన ఇంకా వస్తే బాగానే ఉంటుంది. తమిళనాడు సీఎం పళనిస్వామి అందరూ వాళ్ళు వాళ్ళ స్టేట్ ఎట్లా ఉంది అట్లా చేస్తూ ఉన్నారు, వాళ్ళు వాళ్ళు మా స్టేట్లో ఎట్లా ఉంటే అట్లా చేస్తూ ఉన్నారు, పరిపాలన బాగానే ఉంది, ఏది ఇబ్బంది లేదు. ఇక్కడ లోకల్ ఇక్కడ ఉంటారా?
రేపు తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఎంపీ స్థానానికి, ఎవరు గెలిస్తే బాగుందనుకుంటున్నారు? టీడీపీ వైసీపీ ఆయనే వస్తాడు, జగన్మోహన్ రెడ్డి ఆయనే వస్తాడు అంటారు. అంటే గత ఎన్నికల్లో వైసీపీకి 2.5 లక్షల మెజారిటీ వచ్చింది, అది పెరగచ్చా తగ్గచ్చా ఈసారి? పెరగచ్చు. ఆయన ఇండియా మొత్తం మాట్లాడుతూ ఉన్నారు, ఆయన సీఎం బాగానే పరిపాలన చేస్తూ ఉన్నారు. గొప్పగా చెప్పుకుంటారు, ఇండియా మొత్తం చెప్తా ఉన్నారు ఆయన సూపర్ గా. ఏపీ బాగానే ఉంది, తమిళనాడు బాగానే ఉంది, రెండు చెప్పేది అని రెండు ఇద్దరు బాగానే చేస్తూ ఉన్నారు. చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది ఈయనతో పోలిస్తే జగన్ గారి పరిపాలన? ఆయన కొంచెం స్లో, ఈయన కొంచెం ఫాస్ట్. ఆయన ఒక స్లోగా పరిపాలిస్తాడు, ఆయన పాజిటివ్గా అందుతున్నాయండి. అందరికీ తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, ఎంపీ స్థానానికి గెలిచే అవకాశం ఉందంటారు వైసీపీ? వైసీపీ గెలుస్తుంది అంటే మన తెలంగాణలో తుపాకులో కానీ? అట్లనే కాదు, అట్లనే కాదు, ఈ ఏరియాలో వచ్చేసి వైసీపీ ఎక్కువ ఉంది. ఇక్కడ బీజేపీకి ఒక ఛాన్స్ ఇవ్వరా? బీజేపీకి ఇప్పట్లో రాదు, బీజేపీ తర్వాతనే వస్తుంది. అంటే టీడీపీ గెలిచే అవకాశం లేదా? టీడీపీ తరపు నుంచి అది ఇప్పుడు అయితే వచ్చేది కష్టం, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి ఏమో చెప్పలేం. ఎవరి పరిపాలన నచ్చిందండి, జగన్ గారిదా చంద్రబాబు గారిదా? అది వచ్చేసి మామూలుగా అది అప్పుడు ఉండింది, ఇప్పుడు ఈయన కొత్తగా వచ్చినాడు కదా, ఇది ఈయనది కూడా చూస్తేనే తెలుస్తుంది. అంటే 18 నెలల పరిపాలన ఇప్పటికీ బాగానే ఉంది, ఇంకో రాబోయే రోజులు ఎట్లా ఉంటుందో తెలియదు. అభివృద్ధి ఎలా ఉందండి జగన్ గారి పరిపాలనలో, రోడ్లు కానీ? రోడ్లు అనేది మామూలుగా ఈ వాన వసపోతూ ఉంటుంది, అది పెద్ద ఇదేం కాదు. అది వాన వచ్చినప్పుడు రోడ్లు అయితే పర్వాలేదు, బాగానే ఉంది. అంటే మా టౌన్లో ఎట్లా ఉండదు మనకు తెలియదు, ఇక్కడ అయితే బాగానే ఉంది. బాగుంది, సంక్షేమ పథకాలు అందుతున్నాయా? అందుతున్నాయి, ఇచ్చారు, 10,000 ఇచ్చారు, ఇచ్చినారు. అభివృద్ధి ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? బాగానే ఉంది. మళ్ళీ ఆటోలకి ఫైన్ వేస్తున్నారు, అది ఒకటి తప్పు. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? బాగుంది, నచ్చినాయి. చంద్రబాబు గారి పరిపాలన నచ్చిందా, జగన్ గారి పరిపాలన నచ్చింది? జగన్దే బాగుంది. ఎందుకని? పేదోళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు, స్కూల్ పిల్లకాయలకి అంతా డబ్బులు ఇస్తున్నాడు, ఆటో వాళ్ళకి ఇచ్చినాడు, అందరికి ఇస్తున్నాడు. ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎంపీ స్థానానికి ఎవరికి అవకాశం ఉందంటారు వైసీపీ? వైసీపీ అంటే మన తెలంగాణలో దుబ్బాకలో కానీ హైదరాబాద్లో కానీ మొత్తం మళ్ళా జగనే వస్తాడు, మొత్తం జగనే వస్తాడు. ఎందుకని అంత ఖచ్చితంగా చెప్తున్నాడు? వస్తాడు, బాగా చేయనాడు కాబట్టి. మరి టీడీపీ రాదు? మరి టీడీపీ భవిష్యత్తు ఏంటిదండి? అదంతే ఇంకా నారా లోకేష్ గారు ముందుకు నడిపించలేరా? నడిపించలేడు.